తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు 200 రోజులు దిగ్విజయంగా పాదయాత్ర కంప్లీట్ చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ, తెలుగు ప్రజలందరికీ శుభాభివందనలు. ఆయన మొదలుపెట్టినప్పుడు, పాదయాత్ర మొదలెట్టినప్పుడు 4 రోజులు నడవదన్నారు, మాట్లాడటం రాదన్నారు, రకరకాల మాటలు అన్నారు. అన్నిటినీ తొక్కేసుకుంటా అన్ని ఒక నాయకుడు అంటే నిజమైన నాయకుడు ఎలా లీడ్ చేయాలో రాష్ట్రాన్ని చూపించుకుంటా ఇప్పటిదాకా ఎన్నో పాదయాత్రలు జరిగినాయి. ఏ పాదయాత్రకి రానంత స్పందన మన లోకేష్ బాబు గారికి వస్తూ ఉంది. ఆయన మాటలు కానీ ఆయన నడిచే నడుస్తూ జనాలను పాప్యంగా పలకరించే ఇది కానీ జనాల్లో విపరీతంగా వెళ్ళిపోతుందండి. ఆయన చూస్తానికి ప్రజలు ఎంత ఎగబడుతున్నారు ఆయనతో, ఒక్కసారి సెల్ఫీలు తీసుకుంటుంటే తీసుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారు, ఆయన చెప్పే మాటలు ఎంత శ్రద్ధగా ఆలకిస్తున్నారో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అసలు మామూలుగా అంతటి ఇన్ని పాదయాత్రలు జరిగితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పాదయాత్ర, టాప్ పాదయాత్రల కింద కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజలు చూపించే ఎఫెక్షన్ ఒకటే కాకుండా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ఆయన ప్రజలతో మమేకం అవుతున్నారు, ప్రజలు ఏమేమి చెబుతున్నారో వింటున్నారు, వాళ్ళకి ఏమేమి సొల్యూషన్స్ ఇవ్వాలో చెబుతున్నారు, వచ్చినాక ఏం చేయబోతున్నామో చెబుతున్నారు, ఇప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ ఏంటో చెబుతున్నారు, ఇప్పుడు జరిగే అవినీతి ఎలా జరుగుతుంది, ఇప్పుడు రాష్ట్రం ఎలా అధోగతి పాలైంది మొత్తం అంతా క్లియర్గా చెప్పుకుంటా మాట్లాడుకుంటా స్పష్టంగా వెళ్తూ ఉన్నారు. ఆయన నేనైతే వెరీ ఇంప్రెస్ అయ్యానండి. అంటే నేను ఎప్పటి నుంచో పాదయాత్రలకి అనంతపురం దగ్గర నుంచి ఫాలో అవుతా ఉన్నాను. ప్రతి పాదయాత్రకి వెళ్ళిన ప్రతిసారి ఇంకా ఆయన పెరిగిపోతూ ఉంది ఆయన పాపులారిటీ. నాకు ఇలాంటి నాయకుడు మాకు కావాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఆయన అడుగుదాడల్లో జనాలు అందరూ నడిచి చంద్రబాబు గారు రాష్ట్రం అభివృద్ధి కోసం ఏం చేయాలనేది చూసుకుంటూ పోతూ ఉన్నారు. ఈయన లోకేష్ గారు ప్రత్యేకంగా ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, రోడ్లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే మొన్న వెళ్తా నడుస్తూ ఉంటే అసలు రోడ్లు రకరకాలుగా ఉంటున్నాయి. ఆయన నడిచే స్పీడ్ కానీ, ఆయన ఆహారం కానీ, పలకరించే ఆప్యాయత కానీ చాలా అద్భుతంగా ఉందండి. సో ఇంకొక 2700 కిలోమీటర్లు ఇవాళ కంప్లీట్ అవుతుంది అనుకుంటా. సో 4000 కిలోమీటర్లు త్వరగా పూర్తి చేసుకుని అందరినీ అన్ని సమస్యలు తెలుసుకుంటా మిగతా ఎన్ని ఇంకెన్ని ఉన్నాయి, ఒక 5 ఉన్నాయి కదా, 5 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. ఇంకా ఈ 5 జిల్లాల్లో కూడా పర్యటన పూర్తి చేసుకుని త్వరగా వచ్చి పార్టీని ముందుకు నడిపే పనిలో దిగాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ సందర్భంగా ఇంకొకసారి తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, అలాగే నారా లోకేష్ గారికి శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ టు ది స్టేట్.